वेलकम टू बी तेलुगु न्यूज़। वेलकम टू बी तेलुगु न्यूज़। कडप जिला ब्रह्मगारी मठ मंडल तोटपल्ली ग्राम पंचायती दादापू 28 महिला पोदुपु संघालु कोनसागुतुंडगा ये सभ्युरालु कूडा प्रभुत्वं अंदिंचिन पदकालकु अर्हत साधिंचलेदनि वारु आवेदन व्यक्तं चेशारु। ई विषयमै एन्निसार्लु आनिमेटर अंजलिनि मरियु వెలు కార్యాలయ సిబ్బందిని పలుమార్లు కలిసి విన్నవించుకున్నప్పటికీ ఫలితం శూన్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు। గతంలో వెలుగు కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అధికారిపై ప్రవర్తనపై దిశ చట్టంపై ఫిర్యాదు చేయడమైంది। ఈ కారణంగా మాపై వివక్షత చూపుతున్నారని వారు ఆవేదన చెందారు। విషయం తెలుసుకున్న తోటలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ లక్ష్మీదేవి మాట్లాడుతూ మండలంలో 11 గ్రామ పంచాయతీలు ఉండగా తోటలపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు మాత్రమే ప్రభుత్వ పథకాలకు అనర్హులా అని వారు ప్రశ్నించారు। దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని మహిళలతో చేస్తామని వారు హెచ్చరించారు। ఈ పంచాయతీ ఏదమ్మా? ఈ తోటపల్లి పంచాయతీ సార్ సార్ని అడగమని నిన్నది సార్ని అడిగితే నాకేం సంబంధం లేదు ఆమెను అడుగుపోంటారు। ఆమె కాడి పోతే నేనేం చేశానమ్మా ఆయన ఇయ్యండి మేమేం చేయాలి ఆమె ఇయ్యండి ఆయన ఇచ్చే కదా మేము ఇచ్చేది అన్నారు। అడిగి అడిగి ఆడికి పోతే వాళ్ళు లెక్క చేయలేము మమ్మల్ని ఆడికి ఎలుగు ఆఫీస్కి ఆడి పోతే ఆయన లెక్క చేయలేము మమ్మల్ని లెక్క చేయనప్పుడు తోటపల్లి వాళ్ళ గ్రూపులు ఇంతమంది ఉండి కూడా మేమేం సుఖము ఇన్ని గ్రూపులము పెండింగ్ లేకుండా డబ్బులు కట్టుకుంటా అంటే ఒక లోను పోయినా లెక్క చేయకపోయా ఒక జగనన్న తోడు పోయినా లెక్క చేయకపోయా అట్టప్పుడు మాకు గ్రూపులు ఎందుకు మేము ఆయన ఇచ్చిన పథకాలు ఏ అన్ని ఆయన పైన నుంచి పథకాలు అంపా ఇక్కడ ఇచ్చేదానికి దొరకదు లేకపోయా ఏం చేయాలి మేము? నేను సర్పంచ్ని 25 ఏళ్ళు అవుతుంది ఈ డాక్రా గ్రూప్లో ఏర్పడి అప్పటి నుంచి అందరూ బాగా రన్నింగ్లు ఉండి బాగా కట్టుకుంటా బాగా అభివృద్ధి అయినా కానీ ఆఫీస్ లేకపోతే ఎవరు స్పందించకుండా ఉండరు ఏ పథకాలు వచ్చినా కానీ ఇచ్చేటట్టు లేరు ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు। ఆయన ఏం పేరమ్మా? భాస్కర్ సార్ భాస్కర్ సారు ఆయన ఏపీగో ఇప్పుడు ఈ సంవత్సరం లేదు నెట్ సంవత్సరం ఇచ్చామమ్మా అని చెప్పినారంట ఆలిమెంటర్ ఏం చేస్తుంది ఏం చేయలేదు కానీ ఈ ప్రజలందరూ ఆలిమెంటర్ని అడుగుతున్నారు అది స్పందించి ఏం పథకాలు రావాలనో అవి ఒకటే మాకు మా పంచాయతీకి వచ్చేటట్టు ఇద్దరు చేసి మహిళలు ఇబ్బంది పడకుండా చేయాలా ఆఫీసుల చుట్టూ తిరగాలంటే మహిళలు తిరగలేరు ఒక పారు మాట తిరుగుతారు ఇంకా మీ చుట్టూ తిరగాలంటే తిరగలేదు ఇంకొకటి ఉంది అవయత్సం అనేది 2 సంవత్సరాలు అవుతుంది అవయత్సంది అది రన్నింగ్లో లేదు వీళ్ళకు నెల నెలకు రన్నింగ్లో ఉండి పింఛన్ ఇవ్వాలా అది లేదు నేను కూడా 2 మాటలు పోయినా ఆఫీస్కు 2 మాటలు పోతే గిన ఈ 2 మాటలు ఇవ్వమన్నారు అవి కాగితాలు ఇచ్చిన దానికి ఇంకా ఇంకా రెస్పాండ్ లేదు ఏం లేదు అందరూ దయచేసి ఈ మహిళలకు అందరికీ న్యాయం చేసి మా పంచాయతీలో ఇబ్బంది పెట్టకుండా చూడాలి వాళ్ళకిన లోన్ చేయకుంటే గిన ఒక బ్యాంక్ మేనేజర్ని కానీ ఎలుగు ఆఫీస్ ఆఫీసర్లను కానీ వాళ్ళకిన ఎన్న పచ్చములో నేను మహిళలందరినీ ధర్నా చేస్తాను।